నమస్కారం అండి, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనము వోల్టీ అంటే ఏంటి అని తెలుసుకోబోతున్నాము. రిలయన్స్ జియో సిమ్ ఈ వోల్టీ నెట్వర్క్ మీద రన్ అవుతుంది. అసలు ఈ వోల్టీ అంటే ఏంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ప్రీవియస్గా మీరు ఈ నెట్వర్క్స్ పేరు వినే ఉంటారు, 2G 3G 4G అని. ఈ 2G అనేది ఓన్లీ ఫర్ డేటా కాల్స్ అండి. అంటే మనము కాల్స్ చేయడానికి 2G నెట్వర్క్ని యూజ్ చేసేవాళ్ళము, డేటాకి కాదు. దీని స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది, 14.4 KBPS ఉంటుంది పీక్ స్పీడ్ ఇది. అలాగే మీరు 3G తీసుకుంటే 3G అనేది డేటా కోసము ప్లస్ కాల్స్ కోసం తయారు చేశారు. సో డేటాకి వాడుకోవచ్చు ప్లస్ కాల్స్కి వాడుకోవచ్చు. దీని స్పీడ్ వచ్చేసి 500 to 700 KBPS మధ్యలో ఉంటుంది. ఇది వాయిస్ కాల్స్కి ప్లస్ ఇంటర్నెట్కి రెండింటికి వాడుకోవచ్చు. కానీ దీని ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి వాయిస్ కాల్స్కి వస్తుంది. ఒకవేళ మీరు ఇంటర్నెట్ వాడుతూ ఉంటే ఏదైనా కాల్ వస్తే దీని ఫస్ట్ ప్రయారిటీ కాల్కి ఇస్తుంది, ఇంటర్నెట్కి కాదు. సో ఇది 3G నెట్వర్క్ అండి. ఇంకా 4G వచ్చేసరికి కంప్లీట్ ఇంటర్నెట్ నెట్వర్క్ అది. సో దీని మీద దీనికి కాల్స్కి మీకు సంబంధమే ఉండదు. సో 4G అనేది మీకు ఓన్లీ ఇంటర్నెట్ వాడుకోవడానికి యూజ్ అవుతుంది. దీని స్పీడ్ వచ్చేసి 3G స్పీడ్ కంటే 10 times ఎక్కువ ఉంటుంది. ఇది 3 to 5 MBPS ఉంటుందండి దీని పీక్ స్పీడ్. సో ఇది 4G నెట్వర్క్. ఈ 4G లో బ్యాండ్ నేమ్ వచ్చేసి LTE. LTE అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. సో ఈ LTEకి వోల్టీకి VOLTE దీనికి సంబంధం ఏంటంటే, VOLTE అంటే వాయిస్ ఓవర్ LTE అంటే ఈ 4G నెట్వర్క్ మీద వాయిస్ కాల్ చేయడం అన్నమాట. నేను ఇందాకే చెప్పాను 4G నెట్వర్క్ మీద మీరు వాయిస్ కాల్ చేయలేరని. ఈ వోల్టీ బ్యాండ్ ఏంటంటే మీకు వాయిస్ ఓవర్ LTE అంటే వాయిస్ కాల్స్ మీరు LTE నెట్వర్క్ మీద చేయొచ్చు. దీని బ్యాండ్ విత్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 18,000 MHz పైనే ఉంటుంది. సో ఒకవేళ మీరు కాల్ చేశారనుకోండి LTE నెట్వర్క్ నుంచి, డైరెక్ట్ విత్ ఇన్ సెకండ్స్ కాల్ కనెక్ట్ అయిపోతుంది అదర్ పర్సన్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియో సిమ్ వాడుతున్నారు, మీ ఫ్రెండ్ కూడా జియో సిమ్ వాడుతున్నారు, మీరు అతను కాల్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో కనెక్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు జియో సిమ్ వాడుతున్నారు, మీ ఫ్రెండ్ ఎవరైనా ఐడియా ఎయిర్టెల్ ఇలాంటి నెట్వర్క్స్ వాడుతున్నారు, ఇప్పుడు వాళ్ళకి మీరు కాల్ చేస్తే అది కొంచెం టైం తీసుకుంది కనెక్ట్ అవ్వడానికి. ఒక్కోసారి కనెక్ట్ కూడా అవ్వదు, 2 to 3 times మీరు కాల్ చేస్తే ఒకసారి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం LTE టు 3G కాల్ చేస్తున్నాము. అంటే LTE నుంచి 3G కాల్ చేసేటప్పుడు ఏమైందంటే మనకి కనెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇంటర్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ అంటాం వాటిని. సో దీనివల్ల మనకి కాల్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ మీ మొబైల్ ఓల్టీకి సపోర్ట్ చేస్తే మీరు డైరెక్ట్ వాయిస్ కాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ ఓల్టీకి సపోర్ట్ చేయకపోతే మీరు మై జియో లేకపోతే జియో 4G వాయిస్ అని చెప్పేసి యాప్స్ ఉంటాయండి, ఆ యాప్స్ త్రూ మీరు కాల్ చేసుకోవచ్చు. కానీ ఈ యాప్స్ మీకు ఓన్లీ ఇంటర్నెట్ మీద రన్ అయితే, ఒకవేళ మీరు ఇంటర్నెట్ ఆఫ్ చేస్తే మీకు ఎటువంటి కాల్స్ రావు. ఎప్పుడు మీరు నెట్వర్క్ ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇదొక డిసడ్వాంటేజ్. ఒకవేళ మీ డివైజ్ వోల్టీకి సపోర్ట్ చేస్తే మీరు నెట్ ఆఫ్ చేసినా కానీ మీకు కాల్స్ వస్తాయి. సో ఇదండి మొత్తం వోల్టీ గురించి. వోల్టీ అంటే వాయిస్ ఓవర్ LTE, మనము వాయిస్ కాల్స్ ఓవర్ LTE నెట్వర్క్ చేయడం అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ కొట్టండి, అండ్ కింద మీకు రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ అని కనపడుతుంది బటను, దాని మీద క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం ఫ్యూచర్లో తీసుకురాబోతున్నాను, అది తెలుగులో. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ప్రసాద్, బీ ఇన్ టచ్ విత్ టెక్ ఇన్ తెలుగు బై హిట్టింగ్ ద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ బిలో. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.